బిట్కాయిన్. ఇప్పుడు అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు. ఎందుకు దీనికి అంత క్రేజ్ పెరిగింది, అలాగే ఫ్యూచర్లో కూడా మన క్యాష్కి ఆల్టర్నేటివ్ కావచ్చేమో చెప్పలేము. అసలేంటి బిట్కాయిన్, ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు బిట్కాయిన్, ఎలా కొనొచ్చు, ఎవరు కొనొచ్చు అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఈ బిట్కాయిన్ అనేది వన్ టైప్ ఆఫ్ క్రిప్టో కరెన్సీ. దీనినే మనం డిజిటల్ మనీ లేదా వర్చువల్ కరెన్సీ అని కూడా అనవచ్చు. ఈ మధ్యకాలంలో మనం డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నాం క్యాష్ని వాలెట్స్ ద్వారా, అంటే గూగుల్ పే, ఫోన్పే మరియు ఇతర యాప్స్ నుంచి పేమెంట్స్ చేస్తున్నాం. చిన్న చిన్న షాప్స్లో కూడా ఈ డిజిటల్ పేమెంట్స్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. ఈ బిట్కాయిన్ని మనం తాకలేము, అలాగే చూడలేము. ఈ బిట్కాయిన్ అనేది ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ ద్వారా సాఫ్ట్వేర్ని ఉపయోగించి క్రియేట్ చేయబడింది. దీనిని కంట్రోల్ చేయలేము, అలాగే ఒకరి ఆధీనంలో కూడా ఉండదు. ఒకరి బిట్కాయిన్ వ్యాలెట్ నుండి ఇంకొకరి బిట్కాయిన్ వ్యాలెట్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉంటారు. మన ఇండియాలో లేదా ఇతర దేశాలలో డబ్బు వినియోగం కానీ సృష్టించడం కానీ వారి వారి దేశాల ఆధీనంలో ఉంటుంది. మన దేశంలో మన డబ్బు మీద పూర్తి అధికారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదంటే గవర్నమెంట్ ఆధీనంలో ఉంటుంది. కొత్త నోట్లని సృష్టించడంలో కానీ, ఉన్న నోట్లని రద్దు చేయటం కానీ మొత్తం కంట్రోల్ అంతా ఆర్బీఐ లేదా గవర్నమెంట్ చేతుల్లో ఉంటుంది. కానీ ఈ బిట్కాయిన్ అనేది ఒక కంట్రీది కాదు, అలాగే ఒక పర్సన్ది కాదు. వరల్డ్ వైడ్గా ఈ పేమెంట్స్ అన్నీ సాఫ్ట్వేర్ ద్వారానే జరుగుతూ ఉంటాయి. ఈ బిట్కాయిన్ అనేది ఎలా పుట్టిందో చూద్దాం. మిస్టర్ సంతోషి నకమోటో అనే ఒక పర్సన్ 2009లో ఈ బిట్కాయిన్ని సృష్టించడం జరిగింది. అయితే ఈయన ఒక పర్సన్ లేదంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ లేదంటే ఒక కంపెనీ అనేది ఎవరికీ తెలియదు. ఆయన ఫస్ట్ చేసిన ఈ కంప్యూటర్ ప్రోగ్రామ్ ద్వారా మైనింగ్ చేయటం వల్ల ఆయనకి బిట్కాయిన్లు అనేవి ఒక రివార్డ్గా వచ్చాయి. ఆ తర్వాత ఆ బిట్కాయిన్ని ఒకరి నుంచి ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేసుకోవటం వల్ల అవి చలామణిలోకి వచ్చాయి. అసలు ఈ మైనింగ్ అంటే ఏమిటి? మైనింగ్ అనేది కొత్త బిట్కాయిన్లు సృష్టించడంలో ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. ఈ మైనింగ్ని మైనర్స్ అనేవాళ్ళు చేస్తూ ఉంటారు. మనం ఏదైనా మనీని ఒకరి నుంచి ఇంకొకరికి పంపాలి అంటే బ్యాంక్ అనేది ఒక ఇంటర్మీడియట్గా పనిచేస్తుంది. ఆ బ్యాంకు మన ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ స్టోర్ చేసుకుంటూ ఉంటుంది. ఎవరికి పంపిస్తున్నాము, ఎక్కడికి పంపిస్తున్నాము అనేది అది అన్ని రికార్డ్స్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఈ బిట్కాయిన్కి థర్డ్ పర్సన్ లేదా మీడియేటర్ ఎవరు ఉండరు. ఈ బిట్కాయిన్ని ఒకరి నుంచి ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు ఆ ట్రాన్సాక్షన్స్ని మైనర్స్ అనేవాళ్ళు వెరిఫై చేస్తారు. మైనర్స్ ఆ కంప్యూటర్ ప్రోగ్రామ్లో ఉండే మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసి వాటిని బ్లాక్స్ కింద యాడ్ చేస్తారు. ఆ బ్లాక్స్ అన్నింటినీ కలిపి ఒక బ్లాక్ చైన్గా ఏర్పడతాయి. దీనివల్ల మన ట్రాన్సాక్షన్స్ అన్ని చాలా సెక్యూర్గా అలాగే సేఫ్గా ఉంటాయి. దీనివల్ల హ్యాకింగ్ ప్రాబ్లం అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది. అందుకే ఇది ప్రాచుర్యం పొందటానికి కూడా ఇది ఒక ముఖ్యమైన కారణం అవ్వచ్చు. ఇలా మైనింగ్ చేసిన ప్రతిసారి ఎవరైతే ఫస్ట్ సాల్వ్ చేస్తారో వారికి రివార్డ్గా బిట్కాయిన్స్ వస్తాయి. మైనింగ్ ఎంత ఎక్కువ చేసే కొద్దీ బిట్కాయిన్స్ సంఖ్య కూడా తగ్గేలాగా ప్రోగ్రామ్ డిజైన్ చేయబడింది. అలాగే మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ కూడా కష్టంగా మారాయి. ఫస్ట్ బిట్కాయిన్ తయారు చేసిన మైనర్కి 50 కాయిన్స్ గాను, అలాగే ఆ మైనర్స్ పెరిగే కొద్దీ ఆ సంఖ్య 25 గాను, ఆ తర్వాత 12.5 గాను, ఆ తర్వాత 6.25 గాను ఇలా తగ్గుతూ వస్తుంది. అలా మైనర్స్కి లభించిన బిట్కాయిన్స్ వరల్డ్ వైడ్గా చలామణీ అవుతూ ఉన్నాయి. ఒకరి నుంచి ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉంటున్నారు. అయితే ఈ బిట్కాయిన్ని ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చా అంటే అదీ లేదు. సంతోషి నకమోటో ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేస్తున్నప్పుడే ఓన్లీ 21 మిలియన్ బిట్కాయిన్లు మాత్రమే క్రియేట్ చేయగలరు అని డిజైన్ చేసేశారు. దానివల్ల 21 మిలియన్ల కంటే ఎక్కువ బిట్కాయిన్ని మనం క్రియేట్ చేయలేము. ఇలా లిమిటెడ్ నెంబర్ ఉండటం వల్ల కూడా దీనికి డిమాండ్ పెరగవచ్చు. అసలేంటి ఈ బిట్కాయిన్, రేపు ఫ్యూచర్లో అందరూ దీనినే ఉపయోగించుకోబోతున్నారా? ఏమో చెప్పలేము. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మనం ఏదైనా ఒక కొత్త ప్రోడక్ట్ని కనుక్కున్నప్పుడు దాన్ని కొంతకాలం వాడతాం. ఆ తర్వాత దానిని మన అవసరాలను బట్టో లేదంటే కన్వీనియంట్ బట్టో దానిని
మనం ఇంప్రూవ్ చేస్తూ ఉంటాము. కాలానుగుణంగా ఆ ప్రొడక్ట్లో అనేది ఇంప్రూవ్మెంట్స్ జరుగుతూ ఉంటాయి. మనం టీవీలను తీసుకుందాం. పూర్వకాలంలో చిన్న టీవీలు వచ్చేవి, వాటిని బ్లాక్ అండ్ వైట్లో చూసేవాళ్ళు. ఆ తర్వాత కలర్ టీవీలు వచ్చాయి, ఎల్ఈడి టీవీలు, ఎల్సిడి టీవీలు, ఇలాగా చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడు ఆండ్రాయిడ్ టీవీలు వస్తున్నాయి. ఈ ఆండ్రాయిడ్ టీవీల్లో కూడా హెచ్డి రిజల్యూషన్, ఫుల్ హెచ్డి, అలాగే 4K, 8K అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టీవీల్ని మనం చూస్తున్నాము. అలాగే మన మనీలో కూడా చాలా మార్పులు వచ్చాయి. పూర్వకాలంలో వస్తువుల్ని ఒకళ్ళ నుంచి ఒకరికి ఎక్స్చేంజ్ చేసుకోవటం వల్ల వాళ్ళ అవసరాలను తీర్చుకునేవాళ్ళు. ఆ తర్వాత గోల్డ్ కాయిన్స్ని ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ఆ తర్వాత కాలంలో నాణాలు అలాగే కాగితం రూపంలో డబ్బులు వచ్చాయి. ఇంటర్నెట్ స్టార్ట్ అయ్యాక ఎన్ఈఎఫ్టి, ఆర్టీజీఎస్ ద్వారా కూడా మనం క్యాష్ని ఒకళ్ళ బ్యాంక్ అకౌంట్ నుంచి ఇంకొకళ్ళ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నాము. అలాగే డిజిటల్ పేమెంట్స్ కూడా వాలెట్స్ ద్వారా, గూగుల్ పే, ఫోన్పే ద్వారా కూడా చేస్తున్నాము. ఇలా ఇన్ని మార్పులు జరిగినప్పుడు రేపు ఇలా క్రిప్టో కరెన్సీ కూడా రావచ్చు అని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బిట్కాయిన్ని ఎలా సంపాదించవచ్చు అనేది చూద్దాం. మొదటిది మైనింగ్ ద్వారా, రెండోది బిట్కాయిన్ కొనటం ద్వారా మనం బిట్కాయిన్ని సంపాదించవచ్చు. మొదటిది మైనింగ్. మైనింగ్ చేయటం ద్వారా మనం బిట్కాయిన్ సంపాదించవచ్చు. మొదట్లో బిట్కాయిన్ని ఒక ల్యాప్టాప్లో కూడా చేసేసేవాళ్ళు. ఆ తర్వాత ట్రాన్సాక్షన్స్ పెరిగే కొద్దీ ఈ ప్రాసెస్ కూడా పెరిగింది. ఈ మైనింగ్ చేయటానికి చాలా పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చరు, అలాగే చాలా నెట్వర్క్స్ కావాల్సి ఉంటుంది. అది సామాన్యులకి సాధ్యం కాదు. అందుకని రెండో మార్గం ఏంటంటే బిట్కాయిన్ని బై చేయటము. మనం ఈ బిట్కాయిన్ని కొనటానికి మనకి ప్లేస్టోర్లో చాలా రకాలైన యాప్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. మీరు ఆ యాప్స్ని డౌన్లోడ్ చేసుకొని ఆ బిట్కాయిన్ని మనం బై చేసుకోవచ్చు. అయితే ఈ బిట్కాయిన్ ప్రైస్ ఎంత ఉంది? నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్న టయానికి 45 లక్షల నుంచి 50 లక్షల మధ్య ఒక బిట్కాయిన్ ట్రేడ్ అవుతూ ఉంది. అమ్మో, 45 లక్షల సామాన్యుడు ఎలా కొనగలడు అని అనుకుంటున్నారా? కంగారు పడకండి, కొనొచ్చు. ఎలా అంటారా? మినిమం 100 రూపాయలతో కూడా మనం బిట్కాయిన్ కొనొచ్చు. మనం కొంటున్న టైంలో బిట్కాయిన్ ప్రైస్ 46 లక్షలు ఉందనుకోండి. దానిలో 100 రూపాయల వంతు అంటే 0.00002173 వంతు మన వ్యాలెట్లోకి యాడ్ చేస్తారు. అలా మనం బిట్కాయిన్ని ఎంత పెట్టైనా కొనుక్కోవచ్చు. బిట్కాయిన్ని ఎవరు కొనొచ్చో చూద్దాం. ఈ బిట్కాయిన్ని ఎవరైనా కొనుక్కోవచ్చు, ఎన్నైనా కొనుక్కోవచ్చు. కానీ కొనే ముందు ఆ పర్సన్ తన రిస్క్ ఎంత తీసుకోగలడో దాన్ని బట్టి కొనుక్కోవాలి. ఒకవేళ బిట్కాయిన్ ధర 0 అయిపోయినా నేను ఆ రిస్క్ని భరించగలను అని అనుకుంటేనే ఆ ఇన్వెస్టరు బిట్కాయిన్ని పర్చేస్ చేయాలి. ఎందుకంటే ఇది ఒకరి ఆధీనంలో ఉండదు, లేదంటే ఒకరి కంట్రోల్లో ఉండదు. అది 0 అయిపోయిన తర్వాత మనం ఎవరిని అడిగినా ఏమీ ప్రయోజనం ఉండదు. కాబట్టి సాధారణంగా మనం కంపెనీ షేర్లని బిఎస్సిలోన లేదా ఎన్ఎస్సిలోన లేదంటే ఇతర ఎక్స్చేంజ్ల్లోన కొంటూ ఉంటాము. దేని బేస్ చేసుకొని కొంటూ ఉంటాము? కంపెనీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి, లేదంటే ఫ్యూచర్ డెవలప్మెంట్స్ని బట్టి, ఇప్పుడున్న ప్రాఫిట్స్ని బట్టి, ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్గా అనలైజ్ చేసుకొని మన కంపెనీ షేర్లను కొంటూ ఉంటాము. పాస్ట్లో ఎలా ట్రేడ్ అయ్యింది అనే బేస్ చేసుకొని కూడా మనకి కొంటూ ఉంటాము. కానీ బిట్కాయిన్ అనేది ఒక కంపెనీ కాదు, ఒక కరెన్సీ కాదు. దానివల్ల మనకి రిస్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అది ఒకే రోజు 50 to 90% లేదంటే 100% పడిపోయినా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. ఏదైనా ఒక కంట్రీ బిట్కాయిన్ని లీగల్ చేస్తే దానివల్ల బిట్కాయిన్ ధర పెరగచ్చు. ఎందుకంటే అక్కడ ప్రజలు ఆ బిట్కాయిన్ని వాడుకలోకి తెస్తారు కాబట్టి. ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ చేసుకోవటం వల్ల దాని డిమాండ్ పెరుగుతుంది కాబట్టి ఆ బిట్కాయిన్ ధర పెరుగుతూ ఉంటుంది. అలాగే ఏదైనా కంట్రీ ఇల్లీగల్ చేసినా కానీ ఆ బిట్కాయిన్ ధర తగ్గుతూ ఉంటుంది. ఇలాగా ఒక ఫ్యాక్టర్ కాదు, చాలా ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని ఆ బిట్కాయిన్ అనేది పెరుగుతూ అలాగే తగ్గుతూ ఉంటుంది. మనం ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న అమౌంట్ని ఒకే దాంట్లో ఇన్వెస్ట్ చేయకూడదు. దానివల్ల రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అసెట్ డైవర్సిఫికేషన్ అనేది చాలా ముఖ్యమైనది. దీనివల్ల మనం రిస్క్ని మేనేజ్ చేసుకోవచ్చు. అలాగే బిట్కాయిన్ ధర పెరుగుతుంది కదా అని చెప్పి మొత్తం డబ్బుల్ని బిట్కాయిన్లో ఇన్వెస్ట్ చేయటం కూడా సరికాదు.
బిట్కాయిన్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న మనీని ఒకేసారి ఇన్వెస్ట్ చేయొద్దు. దానిని రోజుకి ఇంత లేదంటే వీక్లీకి లేదంటే మంత్లీకి ఇంత అని ప్లాన్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకోండి. దీనివల్ల రిస్క్ అనేది కూడా కొంచెం మేనేజ్ చేసుకోవచ్చు. అదండి మనం బిట్కాయిన్ గురించి తెలుసుకున్న విషయాలు. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.